అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు మండిపడ్డారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య కార్యదర్శి ప్రేమ్ కుమార్ శాంతిరాజ్ మాట్లాడుతూ బడియేడు పిల్లలు బడిలోనే చదవాలని ప్రభుత్వం అధికారులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న అక్షరాస్యత మాత్రం ఎక్కడా కూడా బొమ్మనహాల్ మండల వ్యాప్తంగా ఎక్కడా పెరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడ వాష్రూమ్ పోవాలంటే చాలా దూరంగా ఉంది. నేను 10th క్లాస్ వచ్చినా కానీ మాకు బెంచెస్ లేవు. ఇంకా తట్లు కడగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మాకు వాష్రూమ్స్ కానీ ఇక్కడ లేవు. ఇక్కడ ఎక్కడ చెప్తే అక్కడ నీళ్లు ఉన్నాయి. గ్రౌండ్ అన్న నీటి గ్లాస్ గ్రౌండ్ ఎక్కడ చెప్తే అక్కడ మూల కంపులు వచ్చేసినాయి. ఇంకా మాకిన జూనియర్స్ కి బెంచెస్ అవన్నీ వేసినారు. మాకైతే బెంచెస్ సదుపాయం లేదు. అందుకే అడుగుతున్నాము. నీళ్ళే ఉన్నాయనా పోవాలంటే బుర్ర ఉంది. అక్కడ స్మెల్ వస్తుంది. వాటర్ తాగుతుంది. గ్రౌండ్ మొత్తం మూడు కంపల్తో పేరుకుపోయింది. మా స్కూల్ సమస్యలు తీర్చాలి. మాకు ఇక్కడ ముళ్ళు గ్రౌండ్ అంతా ముళ్ళు కంపలతో పేరుకుపోయింది. అదంతా సరి చేయాలి. మేము మాకు రూములు కానీ సరి లేవు. స్కూల్ గేట్ కానీ లేవు. మాకు రూములు సరి చేయాలి. ఇంకా మేమంతా రేకుల షెడ్ కింద కూర్చొని చదువుకుంటున్నాము. ఇదంతా సమస్య తీర్చాలని మేము పై అధికారులు అధికారులు